అందరికీ నమస్కారం. ఎటువంటి రాత పరీక్షలు ఏమీ లేకుండా ప్రభుత్వ సంస్థలు ఉద్యోగాల కోసం చూస్తున్నటువంటి అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ రిలీజ్ అయింది. హైదరాబాద్లో ఉన్నటువంటి ఈసీఐఎల్లో 200 ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ని రిలీజ్ చేశారు. ఏపీ, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్ విధానంలోనే అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఎటువంటి రిటర్న్ ఎగ్జామినేషన్ ఏమీ ఉండదు. అలాగే ఎటువంటి అప్లికేషన్ ఫీజు కూడా పే చేయాల్సినటువంటి అవసరం లేదు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక అనేది ఉంటుంది. మేల్ క్యాండిడేట్స్, ఫిమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. మొత్తం 200 జేటీఓ ఉద్యోగాలు ఈ నోటిఫికేషన్లో ఉన్నాయి. క్యాస్ట్ వైజ్గా వేకెన్సీస్ చూసుకున్నట్టయితే అన్రిజర్వ్డ్ కేటగిరీకి 101 పోస్టులు అనేవి ఉన్నాయి. అలాగే ఓబీసీ వాళ్ళకి 54 పోస్టులు అనేవి ఇచ్చారు. ఎస్సీకి 30 పోస్టులు ఉన్నాయి. అలాగే ఎస్టీకి 15 పోస్టులు అనేవి ఇవ్వడం జరిగింది. 30/9/1989 తర్వాత ఎవరైతే పుట్టి ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి 5 వరకు కూడా అప్రైజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకి 3 వరకు కూడా అప్రైజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 5 వరకు కూడా అప్రైజ్ రిలాక్సేషన్ అనేది ఇచ్చారు. అలాగే ఇవి కాంట్రాక్ట్ జాబ్స్. శాలరీ చూసుకున్నట్టయితే 20,072 రూపాయల శాలరీ అనేది ప్రతి నెల ఇస్తారు. వీటికి అదనంగా ట్రావెలింగ్ ఎలిమెంట్స్ అనేది ఇస్తారు. అలాగే డిఏ కూడా ఉంటుంది. అలాగే ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే ఇవి పర్మనెంట్ జాబ్స్ కాదు, టెంపరీ జాబ్స్. సో అప్లై చేసే ముందు ఆ విషయాన్ని జాగ్రత్తగా గమనించుకోండి. కాంట్రాక్ట్ పీరియడ్ అనేది ఉంటుంది. ఈ పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకి 4 పాటు కాంట్రాక్ట్ పీరియడ్ అనేది ఇస్తాము అని చెప్పి ఇక్కడ మనకి నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. ఈ కాంట్రాక్ట్ పీరియడ్ అయిపోయిన తర్వాత ఆ కాంట్రాక్ట్ని ఏమైనా ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉంటుందా లేదా అనేది మనకి నోటిఫికేషన్లో ఏమీ మెన్షన్ చేయలేదు. కేవలం 4 వరకు మాత్రమే కాంట్రాక్ట్ ఉంటుంది అని చెప్పి వీళ్ళు మెన్షన్ చేశారు. సో అప్లై చేసుకునే ముందు దీన్ని దృష్టిలో పెట్టుకుని అప్లై చేసుకోండి. మాకు కాంట్రాక్ట్ జాబ్ అయినా పర్వాలేదు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల కానీ ఇతర కారణాల వల్ల కానీ ఏదో ఒక జాబ్లో మేము వెంటనే చేరాలి అని చూస్తున్న వాళ్ళు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సో కాంట్రాక్ట్ జాబ్స్ మీద ఇంట్రెస్ట్ లేని వాళ్ళు, కాంట్రాక్ట్ పీరియడ్ చాలా తక్కువ ఉంది అనుకునే వాళ్ళు మాత్రం ఈ నోటిఫికేషన్ని స్కిప్ చేసేయండి. అలాగే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ విషయానికి వచ్చినట్టయితే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈ విభాగాల్లో 60% మార్క్స్తో ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి అయితే 55% ఉంటే చాలు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్ విధానంలోనే అప్లై చేసుకునే అవకాశం అనేది కల్పించారు. ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అందరూ కూడా 11/11 వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ 11/11. అలాగే జాబ్ లొకేషన్ విషయానికి వచ్చినట్టయితే మనకి హైదరాబాద్ నుంచి ఈ నోటిఫికేషన్ అయితే వచ్చింది. సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకి ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా సరే పోస్టింగ్ అనేది ఇవ్వచ్చు. అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రాసెస్ అంతా కూడా న్యూఢిల్లీలో ఉంటుంది అని చెప్పి నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. నేను వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసినట్టయితే ఈ నోటిఫికేషన్కి సంబంధించి మరిన్ని వివరాలు మీరు తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది. అలాగే అప్లై ఆన్లైన్ అనే లింక్ కూడా కింద వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం అనేది జరిగింది. సో ఫ్రెండ్స్, ఇది ఈసీఐఎల్ నుంచి రిలీజ్ అయినటువంటి జేటీఓ జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ ఆన్ కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వివరాలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.